ఇక్కడ భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు నేను ఎంత ఇబ్బందులు పడ్డాను మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి ఆయన వియ్యంకులు ఆయన వచ్చి నా దగ్గరకు ఇదే ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వియంకులు అంటే నా కూతుర్నిచ్చి అనకూడదు అంటే కానీ నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి మా అన్నయ్య గారు కాంగ్రెస్ ఉన్న బయటకు వచ్చాను నేను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య అయిపోయిందంటే ఎలా చెప్పుకో నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్వం వచ్చింది ఏదైనా ఒక మంచి చేద్దామంటే దగ్గర వాళ్ళే కూర్చొని ముందుకెళ్ళినవరేంటి కొప్పోర్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసారు ఇదే పార్టీ ఇదే ఆఫ్ ఇక్కడే ఇదే క్షేత్రం జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపుల్ థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకరి మీద ఒకరికి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి అబ్బాయి మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది ఎట్టి వెళ్తున్నావు అని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాలు విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్లా నువ్వేది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుందంట అదేదో న్యూటన్ చాలా చాలా అదే స్పిరిచువల్ స్పిరిచువల్లా నాట్ జస్ట్ ఫిజికల్ లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్షండం పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాప సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి ఎంత నిజం బాధేసింది పాప ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వడైతరం సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడు అబ్బా ఆలోచించాడు మాట్లాడితే మాట్లాడితే భయపెడతా ఉంటారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా నేను మంచి చేయడానికి వచ్చా చాలామంది పెద్దల్ని కలుపుకెళ్తా జ్ఞానుల్ని కలుపుకెళ్తా మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లైనా తింటాను రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసహనంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు ఎవరికో సీట్ ఇవ్వాలి కూడా ఇంకొకరికి ఇవ్వలేదు ఆయన నిరాకరించారు ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉన్నాను కదా అందరినీ అసలు నాకు సీట్ల దాంట్లో ప్రేమే లేదు ఒక్క కనకరాజుగా సూ సూర్యగారి సీటు కోసమే నేను తప్పనబడ్డా ఆ రోజు సరే నాకేం అప్పచెప్పారు ఆయన ఇట్లా మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా ఎనకేసుకు రావాలని ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే ఆయన నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడ నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ సముదాయం అప్పుడు నాకు కొత్త గొప్ప పేరు ఉంది హీరోగా ఇంకెళ్ళగానే నేను తిట్టడం స్టార్ట్ చేశాడు తిట్టి 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 తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లో నేను ఎవరు తిట్టలేదు అని బూతులు తిట్టాను నేను ఇగో చూపించలే నేను గట్టిగా మాట్లాడను చాలా సంబంధం లేదండి అని అనలా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కంఠశ్రీ ఏమీ కాదు కానీ నేను నా నాయకుడు నమ్మి నాయకుడు తప్పు చెప్తే నేను వెళ్ళి ఆయన ఒకటే ఒకటి చెప్పాను తప్పు జరిగిందేమో నాకు తెలీదు ఈ నిర్ణయంలో నా నా తప్పు లేదు నా ప్రమేయం లేదు కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు అందువల్ల పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించడం వాళ్ళందరి తరఫున మీ పాదాలను పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక పది నిమిషాలు అలా తల ఉంచి కూర్చున్నాను ఇది ఎందుకు చెప్తానంటే నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళే పాదాల దగ్గర పెట్టేస్తాను అంత ఇది నేను ఇంత నమ్ముతాను నేను ఇంత నమ్ముతా నేను ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తా నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి చాలాసార్లు ఢిల్లీలో కూడా ప్రతి ప్రత్యేక సందర్భాలు చెప్పాను నాకు మోడీ నాకు బీజేపీలో ఒకళ్ళే తెలుసు నాకు మోదీ గారు తెలుసు ఎవరు తెలియదు మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు అప్పుడు చెప్పాను నేను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని నేను ఆయన భవిష్యత్తు ద్రవతారా ఆయన భారతదేశానికి అది గుర్తించి వచ్చినవాడిని నేను ఆయన్ని వెంట నడుస్తాను ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే నేను బయటికి వస్తే నన్ను ఎన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు నన్ను నన్ను అన్నారు మతవాదన్నారు రోజున దేశం అంతా నిరాజనాలు పలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కాముగా కూర్చున్నారు అంటే నేను ఎప్పుడు రిస్క్లు తీసుకున్నాను అది నేను చెప్పేది అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు కలుపుకొని తీసుకెళ్ళడం అందరిని తగ్గడం ఆధిపత్యం చలాయించడం కాదు పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు అందరిని సముదాయపరచడానికి కలిపి కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజున అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి సైలెన్స్గా సైలెన్స్ కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది ఇంక మన నాకు కూడా నేను అన్నీ తెలుసా నీకు కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి వస్తుంది భవిష్యత్తులు ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది